వెల్కమ్ బ్యాక్. సో కాబట్టి మనం ఇప్పుడు శాతవాహనుల యొక్క రాజకీయ చరిత్రను చూడడం జరిగింది. దాదాపు 30 మంది రాజులు ఉంటే ఒక 10-15 మంది రాజుల గురించి నేను డిస్కస్ చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి అది. దీన్ని శాతవాహనలో ఈ యొక్క రాజకీయ చరిత్ర తర్వాత వీళ్ళ యొక్క పరిపాలన గురించి డిస్కస్ చేయాలి. శాతవాహనుల యొక్క అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎలా ఉందో చాలా ఇంపార్టెంట్ అండి. అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనేది ఇక్కడి నుంచి కాదండి, మౌర్యుల కాలం నుంచి ఉంది మనకి. మనకి మౌర్యుల కాలంలో మనకి ఆ రాష్ట్రాలు అన్నారు, గవర్నర్ నుంచారు, తర్వాత ఆహారాలు అన్నారు, తర్వాత గ్రామని గ్రామాధికారిని అన్నారు. అంటే ఒక ఒక రాజు ఎలా పరిపాలన చేయాలి అనేది అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఆ పరిపాలన ఎలా ఉంది, రాజు అసలు ఎలా పరిపాలించాడు, నేరుగా పరిపాలించాడా? మీరు భారత రాజ్యాంగానికి ఒకసారి గమనించినట్లయితే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి, కార్యనిర్వహణ శాఖ, శాసనశాఖ, న్యాయశాఖ మూడు ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, శాసనశాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ. ఆనాటి కాలంలో కూడా, మౌర్యుల కాలంలో కూడా పరిపాలన అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎలా ఉందంటే, ముందు మౌర్యుల కాలం తర్వాత ఏ విధంగా వచ్చిందో ఇక్కడ శాతవాహనులు కూడా మనకు అదే కాన్ఫ్లిక్ట్ వస్తుందండి, ఆ విధంగానే ఉంటుంది. ఇప్పుడు శాతవాహనులు తర్వాత వచ్చినటువంటి పరిపాలన ఒకసారి చూసుకున్నట్లయితే రెండు రకాల ప్రాంతాలు ఉండేవి. ఒకటేమో రాజ విషయ, రెండోదేమో సామంత రాజ్యాలు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏ రాజ్యాన్నైనా గమనించండి, ఆనాటి కాలంలో ఏ రాజునైనా గమనించండి, రాజ విషయ నేరుగా రాజు పరిపాలించేటువంటి ప్రాంతము, అంటే రాజుగారి ఆధీనంలో ఉండేటువంటి ప్రాంతము. రెండోది సామంత రాజ్యాలు. సామంత రాజ్యాలని రాజు పరిపాలించడు, రాజు వాటి జోలికి కూడా వెళ్ళడు, కానీ ఆ ప్రాంతం మాత్రం రాజుదే. XYZ అనేటువంటి రాజ్యాలు ఉన్నాయి, ప్రాంతాలు ఉన్నాయి, రాజు ఎక్స్ను మాత్రమే పరిపాలిస్తున్నాడు, అలా అని YZ రాజువి కాదా, రాజువే, కానీ ఆ YZ పరిపాలన మొత్తం కూడా రాజు వేరే వాళ్ళకి అప్పచెప్తాడు, వీటిని సామంత రాజ్యాలు అంటాడు, సామంత రాజ్యాలకు గవర్నర్లు ఉంటారండి. ఆ గవర్నర్ ఏం చేస్తూ ఉంటాడు అంటే రాజు చెప్పిన పనిని, రాజు ఏ పరిపాలన చెప్తే, ఏ అడ్మినిస్ట్రేషన్ విధానం చెప్తే, ఎటువంటి జీవోలు పాస్ చేస్తే, వీటన్నిటినీ ఇక్కడ పరిపాలన చేస్తూ ఉండాలి. రాష్ట్రపతి ఏది చెప్తే రాష్ట్రపతి పేరు మించే ప్రధానమంత్రి నడవాలి. గవర్నర్ ఏది చెప్తే గవర్నర్ యొక్క పరిపాలన విధానం దాన్ని బట్టి ఇక్కడ సీఎంల ఆధీనంలో సీఎం చూసుకుంటాడు. అట్టనే ఇక్కడ పరిపాలన విషయానికి వస్తే కూడా రెండు రకాల మనకి ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి రాజు స్వయంగా పరిపాలించడము, రెండోది సామంత రాజ్యాలు. సామంత రాజ్యాలు చాలా చాలా ఉన్నాయండి భారతదేశంలో, డజన్ల కొద్ది సామంత రాజ్యాలు ఉన్నాయి. సామంతుడు అయిపోయాడు రాజుకి, ప్రతి సంవత్సరం ఇంత పన్నుని, ఒక కోటి రూపాయల పన్నుని రాజుగారికి పంపించాలి. పరిపాలన చేసేది సామంత రాజే, కానీ ఎవరి కింద ఉంటాడు, రాజు కింద ఉంటాడు. తెలంగాణలో శాతవాహనులు రెండు రకాలు ఉన్నాయి. మరి ముఖ్యమైనటువంటి అధికారులు ఎవరు, ఎందుకంటే ఒక ఒక రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒక ప్రభుత్వాన్ని నడిపించాలంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎంత అవసరమో, ఒక రాజ్యాన్ని పరిపాలించాలంటే కూడా నువ్వు ప్రభుత్వంతో పోల్చి చూసుకో. ముఖ్యమంత్రి ఉండాలి, ఉప ముఖ్యమంత్రి ఉండాలి, శాఖాధిపతులు ఉండాలి, మంత్రులు ఉండాలి, ఒక్కొక్క జిల్లాకి అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్గా కలెక్టర్ ఉండాలి, శాంతి భద్రతల అధికారిగా IPS ఆఫీసర్ ఉండాలి, గ్రామాన్ని పరిరక్షించే అధికారిగా ఒక వ్యక్తి ఉండాలి. ఇట్లనే ఈ శాతవాహనుల కాలంలో ఉండేటువంటి అధికార గణాన్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకి ఏ విధమైనటువంటి అధికార గణం వస్తుందో ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఆ అధికార గణం బ్యూరోక్రసీ అంటారు. ఎవరెవరు వాళ్ళకి ఇచ్చేటువంటి వాళ్ళు చేసే పని ఏంటో ఒకసారి చూద్దాం. ఒక పర్సన్ చూస్తే అమాత్య, వీళ్ళు అన్ని శాఖల్లో పనిచేసే ఉన్నతాధికారులు అండి, అన్ని శాఖల్లో ఉంటారు. మనకి వైద్యశాఖ ఉంటారు, న్యాయమూర్తుల్లో ఉంటారు, అన్ని రకాలైనటువంటి దాంట్లో ఉంటారు. రెండవది మహామత్తర, వీరిద్దరూ కూడా అన్ని శాఖల్లో పనిచేసే ఉన్నతాధికారులు, వీరిద్దరూ రాజుకు సలహాలు ఇస్తూ ఉంటారు. పర్సనల్ సెక్రటరీ టైప్ అనమాట అండి, పర్సనల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ అంటారు కదా, చీఫ్ సెక్రటరీ టైప్. రాజు పరిపాలన ఎలా చేయాలి ఒక ఆయన చెప్తాడు, సైన్యాన్ని ఎలా నిర్వహించాలి, మనకి ఏమేమి నీడెడ్, అవసరం ఇంగ్రీడియంట్స్ కావాలి, వీరిద్దరూ రాజుకు సలహాలు ఇస్తూ ఉంటారన్నమాట. అమాత్య, మహామత్తర మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇకపోతే మనకి మహాసేనాధిపతి, సైన్యాన్ని నిర్వహించేటువంటి అధికారి అండి. ఎందుకంటే ఒక రాజ్యము నీకు, ఒక రాజ్యంలో నువ్వు నిలదొక్కోవాలంటే నీ సైన్యం చాలా చాలా బలంగా ఉండాలి.
ఎన్ని లక్షల మంది సైన్యం ఉంటే అంత బలం ఉన్నట్లు అంత నీకు రాజ్యము ఇంకా పెరుక్కుంటూ పోతుంది. నీ సైన్యం బలహీన పడుతుందా, కథం నీ రాజ్యం కొలాప్స్. మరి ఆ సైన్యం మొత్తాన్ని కూడా ఎవరు చూడాలి? ఒక అధికారి ఉండే అతనే మహాసేనాధిపతి అని పిలుస్తారు. నెక్స్ట్ ఇకపోతే మహానాయక మతాధికారి. మన శాతవాహన కాలంలో అనేక మతాలను డిస్కస్ చేస్తామండి, బౌద్ధ మతాన్ని, జైన మతాన్ని, అట్లనే మన వైదిక మతాన్ని. ఈ మతాధికారి ఏం చేస్తాడంటే ఒక్కొక్క మతానికి ఒక అధికారి నియమించేవాడు. దాన్ని ఏమని పిలుస్తారంటే మహానాయక. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. అట్లే కాకుండా హిరణిక కోశాధికారి, ఏదో పర్సనల్ సెక్రటరీ కాకుండా మనకి ప్రిన్సిపల్ సెక్రటరీ టైప్ అనమాట, కోశాధికారి, అతని హిరణిక అని పిలుస్తారు. నెక్స్ట్ ప్రతిహార, మోస్ట్ ఇంపార్టెంట్, ద్వారపాలకుడిని ప్రతిహార అని పిలుస్తారు. రాజు యొక్క దర్బారు ముందు ద్వారపాలకులు ఉంటారు, ద్వారపాలకుడి అనుమతితోనే రాజు దగ్గరికి వెళ్ళాలి. ఆ ద్వారపాలకుడి యొక్క ఆ హెడ్ని, ఆ వ్యక్తిని ఏమని పిలుస్తారంటే ప్రతిహార అని పిలుస్తారు. నెక్స్ట్ ఇకపోతే మనకి రజుక, ఆనాటి కాలంలో న్యాయమూర్తిని రజుక అని పిలిచారండి. నెక్స్ట్ ఇకపోతే మనకి రజ్జుగాహక, మోస్ట్ ఇంపార్టెంట్, ప్రీవియస్ ఎస్ఐ బిట్టు. రజ్జుగాహక అంటే భూ సర్వే చేసే అధికారి. మనం దాన్ని వాళ్ళు దేంతో పోల్చుకోవచ్చు సార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ఐతో పోల్చవచ్చు అండి. మనకు మండల అడ్మినిస్ట్రేటివ్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ అని రెండు పదాలు ఉంటాయండి. మండల అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటే ఎంఆర్ఓ అండి, మండల రెవెన్యూ ఆఫీసర్. మన గ్రూప్ 2 పోస్ట్ అండి, వన్ ఆఫ్ ది గ్రూప్ 2 పోస్ట్ అది. అదే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటే కలెక్టర్కి అప్పచెప్తారు, సివిల్స్, అది యూపీఎస్సీ స్థాయి. ఇప్పుడు గ్రూప్ 1లో కూడా డిప్యూటీ కలెక్టర్ ఉంది, మొదటి పోస్ట్ డిప్యూటీ కలెక్టరేనండి. ఆ డిప్యూటీ కలెక్టర్ కూడా ఏంటి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ప్రమోషన్ ద్వారా కలెక్టర్కి వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఈ భూమి సర్వీస్ చేసే అధికారిని ఏమని పిలుస్తారంటే రజ్జుగాహక అని పిలుస్తారు. నెక్స్ట్ ఇక దాని తర్వాత మనకి మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మహాతలవర అనేటువంటి ఒక అధికారి కూడా ఉండేవాడు. మహాతలవర, ఎవరు మహాతలవర అంటే రాజు యొక్క అంగరక్షకుడు అండి, బాడీగార్డ్, సెల్ఫ్ బాడీగార్డ్. రాజుగారిని ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటాడు. మీరు చూడండి, చీఫ్ మినిస్టర్ వచ్చారంటే పక్కన ఎంతమంది పోలీసులు, ఎంతమంది బాడీగార్డ్స్ ఉంటారు. ఏదైనా ఒక సెలబ్రిటీ వస్తున్నంటే బాడీగార్డ్స్ ఉంటారండి. అంగరక్షకుడు అనమాట. ఎవరిని రక్షించాలి, ఈయన పూర్తిగా రాజునే రక్షించారు. ఇక్కడ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, అంగరక్షకులు తరతరాలుగా వంశపారపరంగా వస్తారు. ఎక్స్ అనే రాజుకి ఒక అంగరక్షకుడు ఉంటే ఎక్స్ కొడుక్కి అంగరక్షకుడు తర్వాత వాడి కొడుకు మళ్ళీ అంగరక్షకుడుగా వస్తాడు. వెళ్ళి మనం ఇంపార్టెంట్ ఏంటంటే మనకి మహాతలవర అని ఎవరిని పిలుస్తారు, రాజు యొక్క అంగరక్షకుడిని, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొక పర్సన్ ఏంటంటే రాజ విజ, చదివేటప్పుడు చాలా క్లారిటీగా చదవాలి సార్, రాజ విజ. విజ అంటే వైద్యుడు అండి, రాజు వైద్యుడు. పర్సనల్గా రాజుకు వైద్యుడు ఉండేవాడు, దాన్ని రాజ విజ అని పిలుస్తారు. పర్సనల్గా బాడీగార్డు ఉన్నాడు, పర్సనల్గా ఇద్దరు సలహాలు ఇచ్చేవారు ఉన్నారు. రాజుగారికి ఏదైనా జబ్బు చేస్తుందనుకోండి, పక్కనే రాజు ఎల్లప్పుడూ ఆ యొక్క రాజ వైద్యుడు ఎప్పుడు కూడా రాజుగారు పక్కనే ఉంటాడు. అతన్ని ఏమని పిలుస్తారంటే రాజ విజ అని పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే పట్టికపాల. యాక్చువల్లీ పట్టికపాల అంటే ఆ శాసనాలను రాసే అధికారిని ఏమని పిలుస్తారంటే పట్టికపాల. ముఖ్యంగా ఏ శాసనాలు అంటే దాన శాసనాలు. నేను ఇన్స్క్రిప్షన్స్ అన్నాను, ఇన్స్క్రిప్షన్స్ అంటే ఇది వేస్తారు సార్, రాసేది ఎవరు, ఇతను పట్టిక పాలన రాస్తాడు. రాజుగారు ఏ శాసనం చెప్తే అది రాయాలి, శిలలపైన రాయాలి, రాగి రేకులపైన రాయాలి. ఆ రాసే అధికారిని ఏమని పిలుస్తారంటే పట్టిక పాల అని పిలుస్తారు. ఇది మనకు ఉండేటువంటి బ్యూరోక్రసీ అండి, అధికార గణం. దీని తర్వాత మనకి భూమి శిస్తుని వీరు రాజభాగ లేదా దేయమేయ అని పిలిచారండి. భూమి శిస్తు ట్యాక్స్ అండి, ఆనాటి ప్రధానమైనటువంటి ఆదాయ మార్గం భూమి శిస్తు. ఆనాటి కాలంలో మొదలైనటువంటి భూమి శిస్తు ఇవాళ వరకు కూడా భూమి శిస్తు నడుస్తూనే ఉంది. ఎవరు చూస్తారు మొత్తం కూడా, రెవెన్యూ మొత్తం చూస్తుందండి, రెవెన్యూ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ చూస్తుంది. సో ఆనాటి కాలంలో ఉండేటువంటి భూమి శిస్తుని వీళ్ళు రాజభాగ లేదా దేవమేయ అని పిలిచారు. వీళ్ళు అనేక రకాలైనటువంటి పన్నులను కూడా వసూలు చేశారు. ఆ పన్నుల్ని మనము కరుకారా అని పిలుస్తారు, ట్యాక్స్ అండి. ఇవాళకి మనం ట్యాక్స్ పే చేస్తున్నాం. సో ట్యాక్స్ సిస్టమ్ ఇవాళ్ళ కాదు మిత్రులారా, ఆనాటి కాలం నుంచి ఇవాళ వరకు కూడా ట్యాక్స్ సిస్టమ్ నడుస్తుంది. ఒక ప్రభుత్వం నడవాలంటే ఖచ్చితంగా ట్యాక్స్ ఉండాల్సిందే, ట్యాక్స్ పే చేయాల్సిందే. ఇది మనకు ఉండేటువంటి విషయం అనమాట. సో ఈ విధంగా మనకి బ్యూరోక్రసీ అనేది మనకి ఎక్కువగా ఉందన్నమాట.
అలా కాకుండా మనకి పరిపాలనా విభాగాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే, అంటే పరిపాలన ఎలా విభజించారు? ఇప్పుడు మనకైతేనేమో రాష్ట్రము, అంటే మనకు ఓవరాల్గా ఒకసారి ఇప్పుడు పరిపాలనా విభాగం ఇప్పుడు ఒకసారి గమనించినట్లయితే దేశం ఉంటుంది, దేశాల్లో రాష్ట్రాలు ఉంటాయి, రాష్ట్రాల్లో జిల్లాలు ఉంటాయి, జిల్లాల్లో మండలాలు ఉంటాయి, మండలాల్లో గ్రామాలు ఉంటాయి, గ్రామాల కింద గూడాలు ఉంటాయి. ఇదంతా పరిపాలన అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సిస్టమ్ అండి ఇదంతా. మరి ఆనాటి కాలంలో ఎలా ఉంది ఒకసారి చూసుకున్నట్లయితే, మొత్తం రాజ్యాన్ని మొత్తాన్ని కూడా వీళ్ళు ఏం చేశారంటే కొన్ని ఆహారాలుగా విభజించారు. ఆహారము అంటే నథింగ్ బట్ మీకు చెప్పాలి అంటే రాష్ట్రాల టైప్గా, చిన్న చిన్న రాజ్యాలకు టైపుగా విభజించారు. ఈ ఆహారాలకి హెడ్ ఆఫ్ ది పొజిషన్స్గా ఉంచేవారు ఎవరు ఉంచేవారు అంటే అమాత్యుల్ని, మహామాత్రుల్ని, మహాసేనాధిపతుల్ని హెడ్గా ఉంచేవాడు. ఇప్పుడు అందుకనే చెప్పాను సామంత రాజ్యాలు కూడా ఇలా ఉంటాయని. అంటే ఒక ప్రాంతము, ఈ ప్రాంతం మొత్తానికి కూడా మహామత్తర ఉంటాడు, ఎవరి కింద పనిచేస్తాడు, రాజు కింద పనిచేస్తాడు. అట్లనే మనకి దీంట్లో అంటే శాతవాహన కాలంలో మొత్తం 5 ఆహార ప్రస్తావన శాసనాల్లో బయటపడిందండి. అసలు యాక్చువల్గా చెప్పాలంటే రాజ్యము, ఆహారము, విషయము, గ్రామము. ఇందాక ఏ విధంగా అయితే జిల్లా, మండలము, గ్రామము అని చెప్పాను, ఇట్లా కూడా రాజ్యము, ఆహారము అంటే ప్రతి రాజ్యము కొన్ని ఆహారాలుగా విభజించబడింది, ప్రతి ఆహారము కొన్ని విషయములుగా విభజించబడింది, ప్రతి విషయము కొన్ని గ్రామాలుగా విభజించబడింది. ఇక్కడ కొన్ని మనకి మనకి శాతవాహన కాలంలో ఉండేటువంటి ఆహారాలను కొన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఒక 5 ఆహారాలు ఇక్కడ ఉన్నాయండి. నెంబర్ 1 వచ్చేసి గోవర్ధన ఆహారము, నాసిక్, ఇది ఒక ప్రాంతం అండి గోవర్ధన. ఇంకోటి ఏంటంటే శాతవాహన ఆహారము బళ్ళారిలో వస్తుందండి. బళ్ళారి అంటే ఆ ప్రాంతంలో ఉండే ఆహారాన్ని శాతవాహన ఆహారం అన్నారు. నెక్స్ట్ పోతే మామల ఆహారము పూణే, ఇక్కడ ఒక రాజ్యము. మీ భాషలో చెప్పాలంటే ఒక రాష్ట్రం అనుకోండి. నెక్స్ట్ ఇకపోతే సోమారక లేదా సోపారక అనేటువంటి ఆహారం అండి, ఇది మనకి మహారాష్ట్రలో వస్తుందండి. నెక్స్ట్ ఇకపోతే కపూర చారక అనేటువంటి ఆహారము, ఇది మనకి గుజరాత్ వస్తుందండి. అంటే ఓవరాల్గా శాతవాహనులు ఎక్కడ వరకైతే ఉన్నారో అక్కడక్కడ ఆహారాలుగా విభజించారు. ఒక్కొక్క ఆహారానికి ఒక్కొక్క అమాత్యుణ్ణి లేదా మహామత్తరుణ్ణి లేదా సేనాధిపతిని గవర్నర్లుగా ఉంచడం, హెడ్ ఆఫ్ ది పొజిషన్గా ఉంచడం జరిగిందనమాట. ఇవి మనకు ఉండేటువంటి స్టేట్మెంట్ అండి. మరి దీని తర్వాత మరి గ్రామాన్ని కూడా పరిపాలిస్తారు కదా సార్, మరి గ్రామాన్ని పరిపాలించే అధికారిని ఏమని పిలుస్తారు అంటే గ్రామని అని పిలుస్తారు. యాక్చువల్లీ కాన్సెప్ట్ మనకు మౌర్యుల కాలంలో వస్తుందండి. గ్రామనికి మరొక పేరు ఏంటని అడిగాడు ఒకసారి ఎగ్జామ్లో, గౌల్మిక, గౌల్మిక. ఇంకొక పేరు కూడా అడిగాడండి, గ్రామిక అని పేరు అడిగాడు. సో ఈ విధమైనటువంటి గ్రామాన్ని పిలుస్తారు. మరే సార్ గ్రామాన్ని పరిపాలించే వాళ్ళు ఉన్నారు, మరి పట్టణ పరిస్థితి లేదా? ఎందుకు లేదండి, పట్టణ పరిపాలన చేయించడం కూడా కొన్ని పట్టణ పరిపాలన చేసేవారు, వాళ్ళని నిగమ సభలు అని పిలిచారు. అందులో చాలామంది వ్యాపారస్తులే సభ్యులుగా ఉండడం జరుగుతుంది. మనకు మౌర్యుల కాలంలో 6 మున్సిపాలిటీ సిస్టాలు ఉన్నాయని చెప్పాను. ఒక్కొక్క దాంట్లో 5 సభ్యులు ఉంటారని మీకు తెలుసు. 6లో 30 మంది సభ్యులు ఉంటారు. ఇక్కడ కూడా నిగమ సభలు ఉండేవి, ఒక్కొక్క సభకి కొంతమంది సభ్యులు ఉండేవారు. వీళ్ళు ఏం చేసేవారు అంటే పట్టణ పరిపాలన చూసుకునేవారు. అంటే ఓవరాల్గా మనకు తెలిసిన విషయం పరిపాలన ఎలా ఉందంటే ఒకళ్ళు రాష్ట్రాలను చూసుకుంటున్నారు, ఒకళ్ళు జిల్లాలను చూసుకుంటున్నారు, ఒకళ్ళని పట్టణాలను చూసుకుంటున్నారు, ఒకళ్ళు ఏమో మండలాలను చూసుకుంటున్నారు, ఒకళ్ళు గ్రామాలను చూసుకుంటున్నారు. ఎక్కడికక్కడికి పకడ్బందీగా రాజు పరిపాలన చేయడం ద్వారా ఆ రాజ్యం యొక్క అభివృద్ధి అనేది ముందుకు వెళ్తూ ఉంటుందన్నమాట. ఇది పరిపాలనకు సంబంధించినటువంటి విషయాలండి. ఓకేనా? ఇది ఈ విధంగా మనకి పరిపాలనకు సంబంధించినటువంటి. వాటి క్లాస్లో మనము 2 మెయిన్ థీమ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం సార్. ఒకటి వచ్చేసేమో మనకి శాతవాహనుల యొక్క పొలిటికల్ హిస్టరీని, దాంట్లో 23వ శాతకర్ణి గౌతమిపుత్ర శాతకర్ణి మోస్ట్ ఇంపార్టెంట్, తర్వాత ఆచార్య నాగార్జునుడు ఇంపార్టెంట్, కుంతల శాతకర్ణి ఇంపార్టెంట్, చిట్ట చివరి వాడు పులోమావి 3 డెఫినెట్గా పెట్టాలి, 3. ఎందుకంటే పులోమావి 1 ఉన్నాడు, 2 ఉన్నాడు, 3 ఉన్నాడు. సో ఈ విధంగా పొలిటికల్ హిస్టరీ అయిపోయింది. పరిపాలన మొత్తం కూడా రాజుగారి ఆధ్వర్యంలో ఉంటుంది, తర్వాత సామంతుల ఆధ్వర్యంలో ఉంటుంది. బ్యూరోక్రసీని కూడా గమనించాం, రాజుకు పర్సనల్గా బాడీగార్డ్స్ ఉంటారన్నాం, రాజు పర్సనల్గా ఒక వైద్యుడు ఉంటాడన్నాం, మహామత్తర అనేటువంటి ఒక రాజుకు సలహా ఇచ్చే వ్యక్తులు కూడా ఉన్నారని చెప్పుకున్నాం, రజ్జువాహక అనేటువంటి చెప్పుకున్నాం. ఇవంతా పరిపాలనకు సంబంధించిన విషయాలు రైట్ అండి. ఇది మనకి వాటి శాతవాహనకు సంబంధించినటువంటి చాప్టర్ అండి. తిరిగి మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.